టాలీవుడ్ లో బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజ్ కు ప్రత్యేక స్థానం ఉంది. అంతకు ముందు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన రాజు దిల్ సినిమాతో నిర్మాతగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. తక్కువ కాలంలోనే దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ సినిమాలను నిర్మించారు, ఇప్పటికీ నిర్మిస్తున్నారు. అంతేకాదు సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్, సతీష్ వేగేష్ణ, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, శ్రీకాంత్ అడ్డాల వంటి పలువురు సక్సెస్ఫుల్ దర్శకులను ఆయన టాలీవుడ్ కి పరిచయం చేశారు. ఇక ప్రస్తుతం టాప్ నిర్మాతగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ కొత్త వారికి అవకాశాలను ఇస్తున్నారు. కథ నచ్చితే చాలు వారికి అవకాశం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు ఇప్పుడు ఓ జబర్దస్త్ కమేడియన్ ని డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే జబర్దస్త్ లో టాప్ కమేడియన్ గా దూసుకుపోయిన వేణు ఇటీవల దిల్ రాజ్ కు ఒక కథను చెప్పారట. ఆ కథ దిల్ రాజ్ కు బాగా నచ్చిందని, దాన్ని తానే నిర్మిస్తానని అతడికి మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వేణు దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను చూసుకుంటున్నారట. ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే వేణుకు బిగ్ ఆఫర్ వచ్చినట్లే. ఇదిలా ఉంటే చిత్రం శ్రీను అసోసియేట్ గా వేణు సినిమా కెరియర్ ని ప్రారంభించాడు. జబర్దస్త్ లో పాల్గొనడం ద్వారా అతడికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా రాగా పలు మూవీలో వేణు నటించి మెప్పించారు. అంతేకాదు స్టేజీ పైన పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే చిత్రం ద్వారా నిర్మాతగాను అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ప్రస్తుతం ఏ షోలోనూ పాల్గొనని వేణు త్వరలోనే దర్శకుడిగా మెగాఫోన్ పట్టబోతున్నట్లు తెలుస్తుంది.